ముందు జాగ్రత్తలు పాటిద్దాం, కరోనా వైరస్ ను అరికడదాం. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇవి కరోనా వైరస్ లక్షణాలు. వెంటనే డాక్టర్ ని సంప్రదించండి. ఇష్యూడ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ బై శ్రీ హోప్ హాస్పిటల్స్. 24 గంటల అత్యవసర సూపర్ స్పెషాలిటీ వైద్య సౌకర్యం కలదు. ఎస్ఆర్ గర్ల్స్ కాలేజ్ సందులో, కాకాజీ కాలనీ, హనుమకొండ. మరి ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ గారు వరంగల్ను పర్యటించడం జరిగింది. వారు టూరిస్ట్ బస్ ఎక్కి ఒక టూరిస్ట్ లాగా మొత్తం టూర్ చేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ చాలా మంది మీడియా మిత్రులు ఉన్నారు. కనీసం మాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, మన వరంగల్ పేరుతో మాట్లాడకపోయినా పర్వాలేదు, కనీసం మీతోనైనా మాట్లాడాలేదా? కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలే, ఏదో తూతులు మాత్రంగా వరంగల్ అంతా చుట్టి తిరిగిండు, పిక్నిక్ వచ్చినట్టు వెళ్ళిపోయాడు. మరి ఇంత నష్టమైనటువంటి ప్రజల్ని ఆదుకోవాలి, ఇండ్లు కూలినటువంటి వాళ్ళని ఆదుకోవాలి, నిత్యావసర వస్తువులు మొత్తం నీట ముందు కాబట్టి వాళ్ళకు కనీసం నిత్యావసర వస్తువులు అందించాలి అనే కనీస ఆలోచన లేకుండా ఆ రోజు కేటీఆర్ గారు వెళ్ళిపోయి నిన్న ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నారని వరంగల్లో వరద బాధితులను ఆదుకున్నామని చెప్తున్నాడు. సిగ్గుండాలే మంత్రి గారికి, సిగ్గుండాలే. వరంగల్లో ఏ వరద బాధితులను ఆదుకున్నారో ఒకసారి చెప్పాలి. ఎక్కడ ఆదుకున్నారు, ఏ కాలనీలో ఆదుకున్నారు, ఎంత ఇచ్చింది మీరు? టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పేటువంటి అబద్ధాలకు ఆస్కారం వాడియాలి, గిన్నీస్ బుక్ లో కూడా ఎక్కియాలి కంపల్సరీ, తప్పేం లేదు. వీళ్ళు చెప్పేటువంటి అబద్ధాలు రాస్తే రామాయణం అవుతుంది, చదివితే భారతమైంది. అరే కనీసం ఒక్కరిని కూడా వాళ్ళు ఆదుకునేటువంటి ప్రయత్నం చేయకుండా ఈరోజు మేము వరంగల్ ప్రేమను ఆదుకున్నాం. హైదరాబాద్ నగరంలో వరదలు ఎప్పుడు వచ్చినాయండి? వరంగల్ కంటే ముందు వచ్చినాయా, వరంగల్ కంటే తర్వాత వచ్చినాయా? వరంగల్లో వరదలు వచ్చిన తర్వాత, ఇక్కడ పడవలు తిరిగిన తర్వాత, నెలన్నర తర్వాత హైదరాబాద్లో వరదలు వచ్చినాయి. ప్రజలు తీవ్రంగా నష్టమైన అక్కడ కూడా ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలకు ఇంటింటికి 10,000 రూపాయలు ఇస్తామన్నారు, సంతోషం తప్పకుండా ఇవ్వాల్సిందే. అది ప్రజలు కట్టినటువంటి పన్నుల నుండి ఇస్తున్నాం మేము, మీరే మీ సొంతంగా మీ జేబు నుంచి ఇస్తలేదు, తప్పకుండా ఇవ్వాలి. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, దాన్ని స్వాగతిస్తున్నాం. అయితే హైదరాబాద్ కంటే ఎంతో వెనుకబడ్డటువంటి ఈ వరంగల్లో అంతకంటే తీవ్రమైనటువంటి వరదలు వచ్చింది. హైదరాబాద్లో వరదలు వస్తే వరంగల్లో కూడా వరదలు వచ్చినాయి, హైదరాబాద్లో పడవలు వస్తే ఇక్కడ కూడా పడవలు వచ్చినాయి, హైదరాబాద్లో ఒక సముద్రాన్ని కేసీఆర్ గారు తీసుకొస్తే ఇక్కడ కూడా ఒక సముద్రాన్ని కేసీఆర్ గారు తీసుకొచ్చింది, అక్కడ ఎన్టీఆర్ బృందాలు వస్తే ఇక్కడ కూడా ఎన్టీఆర్ బృందాలు వచ్చినాయి. మరి అక్కడ 15 వచ్చినప్పుడు హైదరాబాద్లో వాళ్ళ ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, హైదరాబాద్లో బిజినెస్ ఎక్కువ ఉంటుంది, హైదరాబాద్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి, రాష్ట్ర రాజధాని. మరి వరంగల్ ఇంత వెనుకబడినటువంటి నగరము, వెనుకబడినటువంటి జిల్లా, మరి ఈ జిల్లాలో వరదలు వచ్చినప్పుడు మీరు ఎందుకు ఆదుకోరని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు. మీరు అక్కడ 10,000 ఇచ్చిండ్రు, హైదరాబాద్ కంటే మేము ఎంతో వెనుకబడ్డాం, మాకు కనీసం ఇంటికి 20,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఎందుకు వరంగల్ అంటే ఇంత నిర్లక్ష్యం? వరంగల్ ప్రజలు ఏం పాపం చేసిండు? హైదరాబాద్ తర్వాత 2వ అతిపెద్ద నగరం అన్నది. ఈ జిల్లాను మొత్తం ముక్కలు చెక్కలుగా వేసి 6 జిల్లాలు వేసి వరంగల్కు రాజకీయ ప్రాధాన్యం లేకుండా చేసింది. వరంగల్ సిటీని కూడా వరంగల్ వేరుగా, అనుకొండ వేరుగా చేయాలని కుట్రవన్నీ. వరంగల్ నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులను ఉడవీకిళ్ళు, తూడు బస్వన్నలు ఎమ్మెల్యేగా మీరు ఎన్నుకునేటట్టు సీట్లు ఇచ్చిళ్ళు, బానిసలను మంత్రులుగా పెట్టుకున్నారు, బానిసలను కార్పొరేటర్లుగా పెట్టుకున్నారు, ఒక్కడు కూడా నిలబెట్టారు. ఏం చేస్తున్నారు ఇక్కడ ప్రజాప్రతినిధులు? అరే ఇంత అన్యాయం జరుగుతుంటే వరంగల్కి
वर्ग प्रजाक इंत अन्याय जो प्रश्न निटीआर गार दयाकुट सतोष वरंगल प्रातिध्यम वह मंत्री के पकन सतोष इबीआर हैदराबाद प्रजल की इंटी पद वेल रूपये मैं नी नोर वरंगल पौरष इकड़ी वरंगल प्रजा बुद्धुना नी ओटे इकड़ा लेकिन के केटीआर टीआरएस वर्किंग प्रेसिडेंट का आये टीआरएस वरिंग प्रेसिडेंट भारतीय जनता पार्टी एक्सपैंड एम पाल निस्सहाय आये किशन रेडी गारु नव नलब प्रजा सी प्रजल कोसम पोराय किशन रेडी गारु नीला अमेरिका ना रागने टिकट रे किशन रेडी गार लेकते नी कजि एलक्षन मेनेजेंट चे राज्यसभा सीट रही लेकिन एंट्रेंस एग्जाम फेल मेनेजमेंट कोटा किंदा कविता वच्चिनट्टु एमएलसी सीट रालेदंडि नी दम्मेंदो उन्न दुब्बाकं पोनप्पुडे अर्थमैंदि नी संगति एंदो मोन्ननै अर्थमैंदि केसीआर केटीआरलकु मोगं लेदु बीजेपी ई रोजु बलपडुतुंदने ओक भयंतोने अबद्धं माट्लाडुता उन्नारु अबद्धं माट्लाडिस्तुन्नारु मन अन्नकोंड शासन सभ्यु विनय भास्कर गारु असेंब्ली पन्न निमिषाले वरंगल वरदल अर्थी मोरल रईट कंटिव वरंगल भद्रकाली बड़ी कट जय मंदरा अभिवृद्धि अटे प्रजु गम तल ये निधि जय मंदर कटे ये निधि भद्रकाल बं कटा सामधानदा प्रभुत्व स्मार्ट सिटी कूट तुम आरोप रूपये विद्लिए वाट विनियोग मुफ रूट रूपये इना केवल मुफ रूट रूपये विनियोगी मिता मिगता मोता डेवल वीलूतर मेनिफेस्टो इष्ट वालज्य मतलब रेप वरंगल कॉर्पोरेशन एन कटीआर इंटर पड़वे मतलब वरदल वरदल मुंगता कदा वरंगल इंटर पड़वे आने नष्ट वाल मन कदा इंतमु प्रधान कार्यदर्शि हरिशंकर गारु अंडरग्राउंड रेलवे तपकड़ा माटा हंड्रेड पर्सेंट माटा मन रेल पदना मुख्यमंत्री एन कर्वा केसीआर गाक मुझे वरंगल इंत नगर लक्षल मंदिर जीवित इंत नगरा अडरग्रउंड रेल उदा अट्ला मुख्यमंत्री मटल इकड़े नाला कब्जा दाने वाल वरदल नक्रम निर्माण अक्रम निर्माण पूल पड़ता पूल ओटी ने गोड़ना बातमना चलो कब्जा अंकने वरदल चर्क कब्जा वाले चर्को वेंटल क्लियर लेको वाल ब्रिजल चल वरदल चर्क इप्डवर की काबटी सूट मैं डिमेंडे हैदराबाद को पद वेल वात वरंगल प्रति इंटर इवे वेल्स मैं डिमेंड
మేము వరంగల్ ప్రజలను ఆదుకున్నామని కేటీఆర్ గారు చెప్పింది కాబట్టి ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఆదుకున్నారో ఒక శ్వేత పత్రం విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తాము. వీళ్ళు ఇంటికి 20,000 ఇచ్చేంత వరకు ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకుడిని కూడా కాలనీలను అడుగుపెట్టనియొద్దని చెప్పేసి ప్రజలు పిలుపునిస్తున్నాయి. ఎవరిని అడుగుపెట్టనియదు, మీకు ఏం హక్కు ఉన్నది అసలు? అంటే వరంగల్ ప్రజలంటే అంత అలసా టీఆర్ఎస్ పార్టీకి? ఇది కల్లకుంట్ల అడ్డ అనుకుంటానా? ఇది ఇది కాకతీయుల అడ్డ, కాషాయపు అడ్డ, ప్రశ్నించేటువంటి బొత్తులు ఉన్నటువంటి అడ్డ, తెలంగాణ ఉద్యమాన్ని ఊవెత్తున ఎగిసేటట్టు చేసినటువంటి అడ్డ ఇది. ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకొస్తారా? హైదరాబాద్ ఎన్నికలున్నాయి కాబట్టి 10,000 ఇస్తారు అంటే మమ్మల్ని పట్టించుకోరా? ₹20,000 ఇస్తేనే ప్రచారం చేస్తారు, ₹20,000 లేకపోతే ప్రచారానికి కూడా రాలేరు వరంగల్ ప్రజలు. మేము అడుగు ప్రజలే అడుగుతారు. మొన్న దయాకర్రావు గారు సమయంలో ఎదిగినప్పుడు దృష్టి లేదా మీరు? ప్రజలు ఏ విధంగా అడుగుతున్నారు? దుబ్బాకలో దృష్టి లేదా మీరు? గల్లబట్టాడు ఇల్లు, ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుంది. మీరు ప్రచారానికి రావాలన్నా, మీరు ఓట్లు అడగాలన్నా ₹20,000 ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము.